వయసులో అందరూ చిన్న ఒకటేసారి తీసుకోండి. ఆన్లైన్ రైతులు ఉంటారు కదా సబ్సిడీ కింద, వాళ్ళకు డ్రిప్ ఇరిగేషన్లో సబ్సిడీ గురించి అప్లై చేసుకుంటాం గవర్నమెంట్ నుంచి. 90% సబ్సిడీ వస్తుంది. ఆ సబ్సిడీకి సంబంధించి అమౌంట్ ప్రాసెస్ చేసేసి సబ్సిడీ అమౌంట్ శాంక్షన్ చేసేయాలి. ఒక 5,000 రూపాయలు చెప్పింది, మొత్తం 10 ఫైళ్ళకి 10,000 రూపాయలు అడగడం జరిగింది సార్. అది ఆ డబ్బులు ఉండాలి రవి మాట్లా ఇస్తుండగా అక్కడగా ఈ పొలంలోకి ఫైల్ అక్కడ వీడియో ఉంటుంది. ఏమన్నా మామూలు అమౌంట్ బాగా తీసుకోవచ్చు. పట్టిక చరాజుగా పనిచేస్తున్న జావిద్ పాషా అనే ఆఫీసర్ ఒక మా దగ్గర వచ్చి కంప్లైంట్ చేసిన రవి రెడ్డి అనే అతని దగ్గర నుంచి 10,000 రూపీస్ లంచంగా తీసుకుంటుండగా రిటైర్మెంట్లో పట్టుకోవడం జరిగింది. ఫార్మర్స్ దగ్గర డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ శాంక్షన్ చేయడం గురించి ఒక్కొక్క ఫైల్ ఒక్కొక్క ఫార్మర్కి 1,000 రూపీస్ కావాలని డిమాండ్ చేయడం జరిగింది. 10 మంది రైతుల దగ్గర 10 ఫైళ్ళకి 10,000 రూపాయలు అడగడం జరిగింది. వాటిని ఆ డబ్బులు వాళ్ళిస్తుండగా ఒక బ్లాక్కి రిటైర్మెంట్ పట్టుకొని అమౌంట్ రికవర్ చేయడం జరిగింది. అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. రేపు మార్నింగ్ ఏసీబీ స్పెషల్ కోర్టు కరీంనగర్లో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. చెప్పండి, ఏం జరిగింది చెప్పండి. నా పేరు రవి రెడ్డి. నేను జనరేషన్ కంపెనీలో ఆఫీసర్గా గత 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. ఇంట్లో రైతులకు 90% సబ్సిడీ మీద గవర్నమెంట్ ఎక్కువ దుంపన్న పరికరాలు మంజూరు చేస్తాయి. అది రైతు ఒక పొలంలో బిగించిన తర్వాత హార్టికల్చర్ ఆఫీసర్ ఇక్కడ షేక్ జావిద్ పాషా అనే వ్యక్తి దాన్ని తనిఖీ చేసి దాన్ని సంతకం చేసి ఫైల్ పూర్తి చేసి మా కంపెనీకి అట్టి అమౌంట్ను 90% అమౌంట్ను మా కంపెనీకి ఇస్తారు. ఒకవేళ అలా ఇవ్వనిచో మా కంపెనీ మా యొక్క అకౌంట్లో డెబిట్ చేసి వాళ్ళు అప్పుల పాలు అవుతుంది. దాని గురించి సంతకాలు పెట్టండి అంటే 10,000 రూపాయలు ఇస్తేనే డబ్బు సంతకాలు పెడతా, లేకుంటే నీకు 15 లక్షలు నీ అకౌంట్లో డెబిట్ అవుతాయి, 15 లక్షలు ముందుతావా లేకుంటే 10,000 రూపాయలు ఇస్తావా అని చెప్పేసి గత వారం రోజుల కిందనే అడిగితే నేను సార్ ఇస్తున్నాను, దగ్గర పైసలు లేవు, వారం రోజులలో నేను ఎక్కడన్నా అడ్జస్ట్మెంట్ చేసుకొని తయారు చేసుకొని ఇంత సార్ అని చెప్పి నాకు లంచం ఇవ్వడం ఇష్టం లేక ఏసీపీ సార్ని పేపర్లలో ఫోన్ నెంబర్ చూసి ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసి సార్ ఇంతనే తొందర చర్య తీసుకొని ఈ రోజు మొత్తం బాధ్యత వేసి అమౌంట్ బాగా తీసుకుని ఇచ్చే అమౌంట్ ఇచ్చాను. రిటైర్మెంట్గా పడుతున్నాను.